బిగ్ బాస్ సెవెన్లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది అశ్వినితో పాటు బిగ్ బాస్కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది తనకి రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు ఎలిమినేషన్తో పాటు సండే ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయనేది డే ఎయిటీ ఫోర్ లో ఇప్పుడు చూద్దాం అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది ఆమె పైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది అయితే హౌస్లో ఉన్న వాళ్లలో ఎవరు హిట్టు ఎవరు ఫ్లాప్ అనేది చెప్పాలని నాగడగ్గా అలా కాదు హిట్ సూపర్ హిట్టు ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది రతిక ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని అమర్ గౌతమ్ శోభాశెట్టి శివాజీ హిట్ అని చెప్పింది ప్రశాంత్ అర్జున్ యావర్ మాత్రం సూపర్ హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ నువ్వు అలా అనుకుంటున్నావు అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది ఇది నిజమేనని ఒప్పుకున్న నాగార్జున అమర్ శోభ ప్రియాంకలని కలిపి చుక్క బ్యాచ్ అని శివాజీ యావర్ ప్రశాంత్ లని కలిపి ముక్క బ్యాచ్ అని చెప్పాడు అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వాహకులే ఒప్పుకున్నట్లు అయింది ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి వస్తువులతో పాటల గురించి టాస్క్ పెట్టారు ఇదంతా టైంపాస్ పల్లీ బఠానీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరుసగా అమర్ గౌతమ్ ప్రశాంత్ యావర్ శివాజీ సేవ్ అయ్యారు చివరిగా అర్జున్ రతిక మిగిలారు అయితే వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్ అని నాగడగ్గా తాను పద్నాలుగవ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండిగా చెప్పేశాడు ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెయింటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది ఇక పైకి వచ్చిన తర్వాత ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాట పాడి అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసింది ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే ఖచ్చితంగా సేవ్ అయ్యేది తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది కానీ గేమ్స్ ఆడే విషయంలో అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది